హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలిప్ ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు అమీన్పూర్ లొకేషన్లో ఉన్న ఒక స్టాండర్డ్ అపార్ట్మెంట్లో మనకి 2300 స్క్వేర్ ఫీట్లో ఒక 3 BHK ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి. మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కామన్ కారిడార్ స్పేస్, స్టేర్స్ అండ్ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది మీకు కవర్ చేస్తున్నాను. అండ్ మన ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ కామన్ కారిడార్ స్పేస్లో మనం ఉన్నామండి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది లివింగ్ ఏరియా అండి, హాల్ ఏరియా. ఆల్మోస్ట్ మనకు ఫ్లాట్ సైజ్ అనేది 2300 స్క్వేర్ ఫీట్ అండి. మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ అనేది సౌత్ ఫేసింగు, బట్ ఫ్లాట్ మాత్రం నార్త్ ఈస్ట్ కార్నర్ ఫేసింగ్లో ఉంటుందండి. మనకు వెంటిలేషన్ లైట్ మాత్రం చాలా బాగుంటుంది, మన చాలా స్పేషియస్ ఫ్లాట్. ఒకవేళ మనకి ఇన్వెస్ట్మెంట్ కింద పర్చేస్ చేసుకొని పెట్టుకున్నారండి, ప్రజెంట్ వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు, అందుకే సేల్కి అవైలబుల్ పెట్టారు. అన్ఫర్నిష్డ్ ఫ్లాట్ అండ్ మనకి ఫ్లాట్కి 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి. ప్రజెంట్ ప్రాపర్టీ ఓనర్సే స్టే చేశారు కొన్ని రోజులు, 6 మంత్స్. మనకు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీ సేల్కి పెట్టారు. అండ్ కిచెన్ ఏరియా అనేది ఓపెన్ స్పేస్ అని వదిలేరండి. మొత్తం కంప్లీట్గా వుడ్ వర్క్ చేయించుకుంటే లుక్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఇంటీరియర్ వర్క్ అనేది. ప్రజెంట్ అయితే మనకి ఈ ఫ్లాట్ యొక్క రెంటల్ ఇన్కమ్ అనేది ఈ లొకేషన్లో 20 నుంచి 25,000 దాకా వస్తుందండి వాల్యూ అనేది. మన కిచెన్కి అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు కవర్ చేస్తున్నాను, వీడియోలో కంటిన్యూ అవుతానండి. ఇది యూటిలిటీ స్పేస్ అండి. అండ్ బాల్కనీ మనకి ఫ్రంట్ సైడ్ రోడ్ కనెక్టివిటీ చూపిస్తున్నాను, 40 ఫీట్ రోడ్ కనెక్టివిటీ అండి. ఆపోజిట్ కూడా మనకు అపార్ట్మెంట్సే ఉన్నాయి. అండ్ కిచెన్ స్పేస్ అని మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు. ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ అయ్యి ఒక 1 ఇయర్ అయిందండి. మనకు ఆక్యుపెన్సీ ఒక 6 నుంచి 7 మంత్స్ స్టే చేశారు. ఇది మనకి డైనింగ్ ఏరియాలోకి మనకు సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ అండి. ఇది డైనింగ్ ఏరియాకి సంబంధించిన బాల్కనీ. మీకు డైనింగ్ స్పేస్, కిచెన్ ఏరియా, లివింగ్ స్పేస్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేశాను. చాలా స్పేషియస్గా ఉందండి లివింగ్ ఏరియా. మనకు కిచెన్ కూడా చాలా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు, డైనింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ లివింగ్ ఏరియాకి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మనకు ORR ఎగ్జిట్ నెంబర్ 4 ఏదైతే ఉందో మనకి అక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకేషన్లో మనకి 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి, ఒక 3 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. మంచి ఎడ్యుకేషన్ హబ్ ఈ లొకేషన్ అనేది. మీకు లివింగ్ ఏరియా కవర్ చేశాను అండ్ కిచెన్, డైనింగ్ స్పేసు, లివింగ్ ఏరియాకి సంబంధించిన అటాచ్డ్ బాల్కనీ కవర్ చేశాను. ఇప్పుడు మీకు ఫస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. ఇది మనకు గెస్ట్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి మనకు డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఈ డ్రెస్సింగ్ యూనిట్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఫస్ట్ మీకు గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేశాను. వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారు, గీజర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. మన కామన్ కారిడార్ స్పేస్ వైపు విండో అనేది ప్లేస్మెంట్ ఉంది. అండ్ మనకి దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు, డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారండి. డ్రెస్సింగ్ యూనిట్ మనకు సెల్ఫ్ సానిటరీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది వెస్టర్న్ ఆప్షన్ ఇచ్చారండి, మాస్టర్ బెడ్రూమ్ సంబంధించి చాలా స్పేషియస్గా ఉంది. అయితే మనకి ఇందులో 2 BHK ఫ్లాట్స్ని రెండింటిని మెర్జ్ చేసి ఈ 3 BHK స్పేషియస్ ఫ్లాట్ అనేది వీళ్ళు కస్టమైజ్గా కన్స్ట్రక్షన్ చేశారండి. అందుకే స్పేస్ అనేది చాలా ఇంత 2300 స్క్వేర్ ఫీట్ సైజులో 3 BHK ఫ్లాట్ ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, విండో ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు సెల్ఫ్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. 3 బెడ్రూమ్స్కి 3 అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయండి. కింద పార్కింగ్ ఏరియా మాత్రం 2 కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. థ్యాంక్ యూ.